ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినీనావధీతమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్యా కిం జ్యోతిరేవాయం పురుష ఇతి. మనిషి ని ఒక వెలుగు నడిపిస్తోంది. ఓ వెలుగు ఉంది, అదే మనిషిని నడిపిస్తోంది. మనిషి తనంత తానే నడిచేయట్లేదు. ఇప్పుడు ఈ బొమ్మలు ఉంటాయి, బొమ్మ కారు ఉందనుకోండి, అది తనంత తానే నడిచొస్తున్నాయి. ఇప్పుడు ఆటోమొబైల్ అని ఒక పేరు ఉంది, అంటే తనంత తాను నడిచేది అని. అది అది తనంత తాను నడుస్తుంది, దాంట్లో పెట్రోల్ పడిపోతే నడిచేస్తున్నది. మరి ఆటోమొబైల్ అనే పేరు ఎందుకు పెట్టారంటే, పూర్వం గుర్రం లాగేది. ఆ గుర్రం ఈ రథం కంటే వివిక్తంగా, అంటే భిన్నంగా ఉంది. ఇప్పుడు అది కాబట్టి రథమును రథము కంటే భిన్నంగా ఉన్న గుర్రము లాగుతున్నది అనే పరిస్థితి ఉండేది అమెరికాలో. అప్పుడు ఫోర్డ్ మహాశయుడు ఈ పెట్రోల్ తోటి ఒక ఇంజిన్ కనిపెట్టి ఆ ఇంజిన్ని దాంట్లోనే ఫిక్స్ చేసి అది కనపడకుండా పైన ఒక డోమ్ కూడా పెట్టేసి అది తనంత తానే పరిగెడుతోంది అనే ఫీలింగ్ని కలిగించినాడు. దానికి ఆటోమొబైల్ అని పేరు పెట్టాడు. కాబట్టి ఆటోమొబైల్ని కూడా ఆటోమొబైల్ కంటే విలక్షణంగా ఉన్న పెట్రోల్ నడిపిస్తుంది. పెట్రోల్లో శక్తి ఉన్నది, అది నడిపిస్తుంది. ఆ శక్తి సూర్యుడి నుంచి వచ్చింది కాబట్టి అన్నిటినీ ఆ సూర్యభగవానుడే నడిపిస్తుంది. అంచేతనే మహర్షులు సూర్యుణ్ణి కొలిచారు. సూర్యుణ్ణి కొలిచే ఆ సెన్సిబిలిటీ, అంటే అత్యంత సూక్ష్మమైన సంవేదనశీలత మనిషికి ఉన్నప్పుడు సూర్యుల్లో, చంద్రుడిలో, పువ్వులో, చెట్టులో, నదిలో, పర్వతంలో, పిల్లవాడులో దేవుణ్ణి చూచారు వాళ్ళు. వాళ్ళ ఒక ఈశ్వర విభూతిని దర్శించినారు మహర్షులు. అంచేతనే వాళ్ళు అలా ప్రార్థనలు చేసుకుంటూ పోయారు. చంద్రుణ్ణి ప్రార్థించేవారు, సూర్యుడిని ప్రార్థించేవారు. చెట్టుని వనస్పతి సూక్తమని, ఔషధి సూక్తమని, మొక్కని చెట్టుని వాళ్ళు ప్రార్థన చేసేవారు, దాంట్లో దేవుణ్ణి దర్శించేవారు. కాబట్టి అలాగే మాండూక్యము అంటే కప్పల బెకబెక ధ్వని నుండి వాళ్ళు మంత్రాలని భావన చేశారు. కప్పలు బెకబెకలు ఎలా ఉన్నాయంటే మంత్రాలు చెప్తున్నట్టే ఉన్నాయని అనుకునేవారు. అంచేతనే ఓ మహర్షికి మండూక అని పేరు పెట్టారు, దేవుడు పేరు పెట్టారు. ఇప్పుడు మన వాళ్ళు దేవుడు పేరు పెడతారు చూడండి. మండూక అంటే కప్ప, ఆ పేరు పెట్టుకున్నారు ఓ మహర్షికి. ఎందుకంటే కప్పలో దేవుడు ఉండి మంత్రాలను వెళ్ళిస్తున్నాడని భావన చేసి. అలాగే తిత్తిరి అంటే పక్షి, ఆ పక్షిలో దేవుడు ఉండి కోట కూస్తున్నాడు అని భావన చేసి ఓ ఋషికి తిత్తిరి అని పేరు పెట్టుకున్నారు. అలాగే శునక అని ఒక ఆయన పేరు. మీకు శౌనకుడు అంటే ఏదో గొప్ప పేరు అనుకుంటారు, శునకస్తే ఆపత్తిగా శౌనక ఆయనకు పేరు. ఛాందోగ్యోపనిషత్తు ప్రథమాధ్యాయంలో శ్వ సామ ఉన్నది, అంటే కుక్క పేరు మీద ఒక సామ, ఒక గానము కలదు. ఎలా అయితే మీకు సంగీతంలో రాగాలు ఉంటాయి, కాంభోజి రాగం, కళ్యాణి రాగం, లేకపోతే హిందోళ రాగం, రాగాలు ఉంటాయి చూసారా. అలాగే సామవేదంలో సామలు ఉంటాయి, ఇక్కడ రాగానికి అక్కడ సామ, రథంతర సామ, బృహత్ సామ, గాయత్ర సామ, ఇలాంటి సామలు. వాటిలో శ్వ సామ అంటే కుక్కలు ఎలా అయితే తెల్లవారుజామున లేచి ఊ అని ఊలలు పెడతాయో అలా ఉంటుంది ఈ సామ. కాబట్టి దానికి శునక సామ అని పేరు. కాబట్టి ఆ విధంగా ఈశ్వరుణ్ణి వాళ్ళు ప్రకృతి యొక్క శక్తుల యందు దర్శిస్తూ ఉండేవారు. కాబట్టి ఆదిత్యుణ్ణి ఉద్దేశించి గాయత్రీ మంత్రము అది కూడా వచ్చినది. కనుక ఆదిత్యుడే మనిషిని నడిపించే వేలుగు
అని ఆయన యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు అంటే చాలా బాగా చెప్పినాడు. దాని మీద మళ్ళీ ఇంకో ప్రశ్న, అక్కడితో అయిపోలేదు విచారం. విచారం చేస్తూ ఉంటారుగా జనకుడు మళ్ళీ యాజ్ఞవల్క్యాన్ని సంబోధించి, మరి ఆదిత్యుడు అస్తమించినప్పుడు వెలుగుందా లేదా వీడికి? ఉంది. ఎలా చెప్పగలరు అంటే ఆదిత్యుడు అస్తమించినా కూడా వీడు పనులు చేసుకుంటున్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, నిలబడుతున్నాడు, అంటే వ్యవహారం అంతా చేస్తూనే ఉన్నాడు. అంటే అర్థం వీడిని నడిపించే వెలుగు ఆదిత్యుడు అస్తమించినప్పుడు కూడా ఉన్నది. మరి అయితే ఆదిత్యుడు అస్తమించినప్పుడు వీడిని నడిపించే వెలుగు ఏది? కిం జ్యోతి అయం పురుష. కిం జ్యోతి అంటే బహుళీ సమాసం. కిం జ్యోతి ఎస్య సహ, ఏది జ్యోతిగా గలవాడు అని ప్రశ్నించాడు. ఇప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు, చంద్రమా ఏవాస్య జ్యోతిర్భవతీతి. మహారాజా చాలా బాగా అడిగావు, చంద్రుడే వీడికి జ్యోతి, సూర్యుడు అస్తమించాక చంద్రుడే జ్యోతి. అలా చెప్పేసి ఊరుకోవడం కాదు, దాన్ని కొంత సబ్స్టాన్షియేట్ చేయాలి, హేతుబద్ధంగా చెప్పాలి. ఊరికే ఏదో పురాణం చెప్పినట్టుగా చెప్పడానికి వీల్లేదు, హేతుబద్ధంగా చెప్పాలి. కాబట్టి చంద్రుడే జ్యోతి. చంద్రుడే జ్యోతిని ఎలా చెప్పగలరంటే ఆయన వివరిస్తున్నాడు, చంద్రమ శైవాయం జ్యోతిశాస్తే పల్యయతే కర్మ కురుతే విపల్యే కీతి. అది హేతువు చెప్పాడు. ఎందుకంటే ఓ మహారాజా, ఈ మానవుడు, ఈ మనిషి, అయం ఈ మనిషి చంద్రుని కారణంగా మాత్రమే కూర్చుంటున్నాడు, నిలబడుతున్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు, వెళ్ళిన చోట నుంచి వెళ్ళిన దారినే మళ్ళీ తిరిగి వస్తున్నాడు, అనేక పనులు చేసుకుంటున్నాడు, కాబట్టి చంద్రుడే వీడికి జ్యోతి అవుతున్నది అని చెప్పాడు. చెప్తే జనకుడికి అర్థమైపోయింది. అంతనే అంచేతనే జనకుడు ఏమంటున్నాడు, ఏవమేవైతాజ్ఞవల్క్య. ఓ యాజ్ఞవల్క్య మహర్షి, నిజమే మీరు చెప్పింది. ఏతత్ ఏవమేవ, ఏతత్ అంటే అర్థమేమిటి? సూర్యుడు అస్తమించిన చంద్రుడనే వెలుగుతో వీడు బతుకుతున్నాడు అనే మాట సత్యమే, కరెక్ట్. భాష్యకారణం తథా అంటే అదే విధముగా. ఎలా అయితే ఆదిత్య పర్యాయంలో మీకు ఆ వివరణ మీరు చూసుకున్నారు సరిగ్గా అదేవిధంగా, అస్తమితే ఆదిత్యే, ఆదిత్యుడు అస్తమించగా యాజ్ఞవల్క్య కిం జ్యోతిరేవాయం పురుష ఇది. అక్కడ సంధులు విడదీస్తున్నా నేను సంధి కలిపి చెప్పాను. ఓ యాజ్ఞవల్క్య మహర్షి, ఈ మనిషికి జ్యోతి వెలుగు ఏది అని ప్రశ్న. చంద్రమా ఏవాస్య జ్యోతి, ఈ మనిషికి చంద్రుడే వెలుగు అని సమాధానం. మళ్ళీ తర్వాత మంటాం, మళ్ళీ ఆయన ఇంకో ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు, అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్య చంద్రమస్త్యస్తమితే కిం జ్యోతిరేవాయం పురుష ఇది. ఇప్పుడు చంద్రుడు అష్టం అనుకోండి, పొద్దున రాత్రి 7 ఎప్పుడో ఉదయించి రాత్రి 12 ఎప్పటికి అస్తమం చేస్తాడు. 12 తర్వాత వీడికి తెలివి వచ్చిందనుకోండి, తెలివి వస్తే వీడు అలా బొమ్మలా ఉండిపోతున్నాడా లేకపోతే ఈ చోటు తిరుగుతో పనులు చేసుకుంటున్నాడా? చేసుకుంటున్నాడు కదా. అంటే అర్థం ఏమిటి? ఆదిత్యుడు అస్తమించిన, చంద్రుడు అస్తమించిన, వీడు వ్యవహారం అంతా చేస్తూనే ఉన్నాడు కనుక వీడిని ఏదో ఒక వెలుగు ఇప్పుడు కూడా నడుపుతూనే ఉన్నది అని తెలుసుకుపోతోంది మనిషిని. కాబట్టి ఆ వెలుగు ఏది అని అడిగాడు. ఆదిత్యుడిని తిరస్కరించే మాట ఏం కాదు, ఆదిత్యుడు కరెక్టే, చంద్రుడు కూడా కరెక్టే, కానీ ఇద్దరూ లేకున్నా వీడిని నడిపించే వెలుగు ఉన్నది సుమా, అది ఏది అని అడిగాడు. అగ్నిదేవాస్య జ్యోతిర్భవతీతి. ఇప్పుడు ఆయన సమాధానం ఏం చెప్తున్నాడంటే, అగ్నియే వీడిని నడిపించే వెలుగు. అగ్ని అంటే దీపం, దీపం రూపంగా ఉంటుంది అగ్ని, అది వీడిని నడిపిస్తూ ఉన్నది అని దాన్ని వివరిస్తున్నాడు. అగ్నిని ఎలా చెప్పగలము అంటే, అగ్ని నైవాయం జ్యోతిశాస్తే
పల్యయతే కర్మ కురుతే విపల్యేతీతి. ఎందుకంటే ఆదిత్యుడు అస్తమించగా, చంద్రుడు అస్తమించగా వీడు అగ్ని యొక్క సహాయంతో ఉంటున్నాడు, ఇటు అటు తిరుగుతున్నాడు, ఎక్కడికో వెళ్ళి పని చేసుకుని మళ్ళీ వాపసు వెళ్ళిన దారినే మళ్ళీ వాపసు వస్తున్నాడు. కాబట్టి అగ్ని సహాయంతో ఇంత పని చేస్తున్నాడు. కనుక ఆదిత్యుడు చంద్రుడు అస్తమించినప్పుడు కూడా అగ్ని అనే వెలుగు వీడిని వ్యవహారం చేయడానికి సపోర్ట్ చేస్తూ ఉన్నది సుమా అని జనక మహారాజుకి అగ్నివల్క్యుడు చెప్పినాడు. అది ఆయనకు అర్థమైపోయింది, చాలా సింపుల్గా ఉంది. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఏవమేవైతద్యాజ్ఞవల్క్య. యాజ్ఞవల్క్య మహర్షి ఇది చాలా కరెక్ట్ అండి, చాలా బాగా చెప్పారు మీరు, కరెక్టే అని తెలిసేసుకున్నాడు. ఇలా మూడు నాలుగు పర్యాయాలు బాగానే ఉంటుంది, ఆ తర్వాత జటిలంగా ఉంటుంది, కొంచెం ఓపిక పట్టాలి. భాష్యకారులు అస్తమిత ఆదిత్యే చంద్రమసి అస్తమితే అగ్ని జ్యోతి. అక్కడ అస్తమితే ఆదిత్యే అని ఉంటుంది, అది విడదీస్తే అలా అవుతుంది. నేను కలిపినప్పుడు ఏమంటాను, అస్తమిత ఆదిత్యే అని అంటున్నా. అది తేడా, నేను ఏదో ఏ మర్చిపోయి అలా పలుకుతున్నాను అనుకున్నాను. నేను అలా మర్చిపోయి పలికితే ఇంకా విభక్తి జ్ఞానం లేని వాళ్ళలో చేరాలి. ఒక ఆయన టీవీ మీదకి వచ్చి టీవీలో మాట్లాడుతున్నాం అంటే వేల మంది చూస్తారని కొంచెం తోడాతో శరం కన్నా పడతా. ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే ఎవరో వినరలే, ఇంట్లో వాళ్ళే వింటారు కాబట్టి పర్లేదు. మహా అంటే ఇంటికి పనిచేయటానికి వచ్చిన ఆ లేడీ ఎవరైనా వినాలి తప్ప అంతకంటే అంత వినదగ్గరేమి, అంత జాగ్రత్త కొంత తప్పు చెప్పినా పర్వాలేదు. అదే టీవీలో వచ్చి చెప్తున్నామంటే పూర్వం సామెత ఉండేది, మొగసాలకెక్కి మాట్లాడుతున్నారు అని అలా ఉంది. అంటే వీటి పది మందిలో మాట్లాడేప్పుడు శుద్ధంగా కరెక్ట్గా మాట్లాడాలి. ఆయన టీవీకి వచ్చేసి ఆయన ఇంకో కొత్త దేవత యొక్క ఆరాధన మొదలుపెట్టాడు. మిగతా దేవతలు అన్నీ అయిపోయాయి, ఇప్పుడు కాలభైరవ దేవత యొక్క ఆరాధన. ఈ కాలభైరవ దేవత ఎక్కడుంది? కాశీలో ఉందని విన్నాం మనం. కాశీ ఎక్కర్లేదు, కరీంనగర్ దగ్గర ఏదో గ్రామం ఒకటి ఉంది, ఆ గ్రామంలో ఉందిట కాలభైరవ దేవత. ఆయన పేరేమిటో తెలుసిన? కాలభైరవ స్వామి. ఈయన పేరు, ఈ స్వామి పేరు కాలభైరవ స్వామి. ఆ దేవాలయం ఎవరిది? కాలభైరవ దేవత. సో కొత్త ఆరాధన ఒకటి మొదలుపెట్టాడు, నమస్తోమాయ చ అని మొదలుపెట్టాడు. స్వరం బాగా చెప్తున్నారని నేను సంతోషిద్దాం అనుకుంటున్నా, అనుకుంటుంటే ఓ పుల్లస్వరం పాడేశారు. పుల్లస్వరం అంటే వినగానే మనస్సు కష్టం కలిగించే స్వరాన్ని పుల్లస్వరము అంటారు. సంగీతం పాడుతున్నప్పుడు రాగాన్ని మీరు విడిచేస్తే ఆ సంగీతం తెలుసున్న వాళ్ళకి అధ్వానంగా అనిపిస్తుంది. అలాగే వేదం చదువుకున్న వాళ్ళ ప్రారంభం కూడా అంతే ఇలాగే ఉంటుంది. ఏదో పుల్లస్వరం పాటిస్తే అనుకున్నా, ఏదో బాగానే చెప్పాడు అనుకున్నాను, మళ్ళీ ఇంతట్లోకి చెడగొట్టాడే అనుకుంటుంటే ధర్మో రక్షిత 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 ఏమిటండి, ధర్మో రక్షతి రక్షిత అని విసర్గం కూడా ఉండాలండి. ధర్మము రక్షతి రక్షిత ఇలా ఉంటుంది. కాబట్టి విభక్తి జ్ఞానం లేకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇక్కడ అస్తమిత ఆదిత్యే, అలాంటి విభక్తి జ్ఞానం లేని కేసు అనుకున్నారు. కలిపినప్పుడు అస్తమిత ఆదిత్యే అని ఉంటుంది, విడదీస్తే అస్తమితే ఆదిత్యే. కాబట్టి చంద్రుడు అస్తమిస్తే ఆదిత్యుడు కూడా అతని ముందే అస్తమిస్తే ఇప్పుడు జ్యోతి ఎవరు, ఇప్పుడు వెలుగు ఎవరు? అగ్నియే వెలుగు. మంచిది. మళ్ళీ యాజ్ఞవల్క్య మహర్షిని ఇంకోసారి ప్రశ్న వేస్తున్నాడు జనకుడు. ఏమని? అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్య చంద్రమస్యస్తమితే శాంతేగ్నౌ కిం జ్యోతిరేవాయం పురుష ఇతి. ఏ యాజ్ఞవల్క్య మహర్షి, సూర్యుడు అస్తమించి చంద్రుడు అస్తమించి అగ్ని చల్లారిపోయిందనుకో, అగ్ని చల్లారడం అంటే ఏమిటి? ఏదో కొరువో ఏదో పెట్టుకుని పనులు ఆ వెలుగులో పని చేసుకుంటున్నాడు అనుకోండి, ఆ కొరువు ఆరిపోయింది అనుకోండి, అయితే దీపం ఆరిపోయింది అంటే అగ్ని చల్లారిపోయింది. అప్పుడు కూడా పని చేసుకుంటున్న దాఖలాలు మనకు కనబడుతున్నాయి. అప్పుడు కూడా మనిషి ఏదో చిన్న చితకో పని చేసుకుంటున్నాడా, లేకపోతే రోబో బొమ్మ కింద అయిపోయాడా?
బొమ్మ కింద అయిపోలేదుగా, అప్పుడు కూడా పని చేసుకుంటున్నాడు. అవునా? మరి అయితే ఈ మూడు కూడా లేకున్నా పని చేసుకుంటున్నాడు కదా, వీడికి వెలుగు ఏది? ఇప్పుడు మూడు కన్నులు దేవుడి కంటే ఈ మూడే, సోమ సూర్య అగ్ని. ఒక నామం కూడా ఉంది, సోమ సూర్య అగ్ని లోచనాయ నమః అని. ఎక్కడో విష్ణు సహస్రనామంలో ఉంటుంది, శివ సహస్రనామంలో ఉంటుంది, లలితా సహస్రనామంలో కూడా విభక్తిని కరెక్ట్గా పెట్టి ఉంటుంది. సోమ సూర్యాగ్ని లోచనాయ నమః అని అనకూడదు, లోచనాయై నమః అనాలి. స్త్రీలింగం దగ్గరికి వచ్చేవాడికి ఎయి అనాలి. సో కాబట్టి ఆగో అదే, ఆ నామాలన్నీ ఇక్కడి నుంచి వచ్చినవే. ఆ దేవుడికి చంద్రుడు, సూర్యుడు, అగ్ని మూడు కన్నులు. సరే, మొత్తానికి ఇప్పుడు మనిషికి మూడు కన్నులు కూడా మూసుకుపోయినట్లు అయిపోయినది, మరి వీడికి వెలుగు ఏది అని చెప్పాడు. ఇప్పుడు అధ్యాత్మంలోకి వస్తుంది కథ. ఇంతవరకు వెలుగు ఎక్కడుంది? బయట ఉన్నట్టుగా మనకు అనిపించింది. ఇప్పుడు బయట ఉండే వెలుగులు మూడే వెలుగులు. ఈ మూడు వెలుగులు కూడా బంద్ అయ్యాయి. అయినా కూడా మనిషి వ్యవహారం చేస్తూనే ఉన్నాడు. వ్యవహారానికి పేరేమిటంటే జ్యోతిష్ కార్యము అని అంటారు. మనకు వచ్చింది అన్నమాట. అంటే వెలుగున్నప్పుడు వచ్చి కలిగే ప్రయోజనం ఏమిటి, అది వీడికి సిద్ధిస్తూనే ఉన్నది. వెలుగున్నప్పుడు ఏదో పని చేసుకోగలుగుతాడు, అది ప్రయోజనము. అది వీడికి ఈ మూడు వెలుగులు కూడా లుప్తమైపోయినా సిద్ధిస్తోంది. అంటే ఈ మూడింటి కంటే విలక్షణమైన మరో వెలుగు వీడిని నడిపిస్తోంది. ఆ మరో వెలుగు ఎక్కడుంది అంటే, చూడండి, బయట ఉండే వెలుగులు, జగత్తులో ఉండే వెలుగులు పూర్తయ్యాయి. ఇప్పుడు అధ్యాత్మంలో ఉండే వెలుగు దగ్గరకు వస్తున్నాడు. ఏమిటా వెలుగు? వాగే వాస్య జ్యోతిర్భవతీతి. వీడికి ఇప్పుడు వెలుగు ఏమిటో తెలుసిన? వాగింద్రియమే వెలుగు. అంటే మాట్లాడే శక్తి ఒకటి ఉంది కదా, అదే వెలుగు. చాలా కరెక్ట్. ఇప్పుడు రాత్రి అండి, సూర్యుడు లేడు, చంద్రుడు అస్తమించాడు, దీపంలో, దీపం వెలుగులో మన పని మనం చేసుకుంటున్నాము, దీపం ఆరిపోయింది. ఇప్పుడు వీడేం చేస్తాడు? ఎక్కడున్నావు అంటాడు అవతల వ్యక్తి. ఇక్కడ ఉన్నాను అని అవతల వ్యక్తి చెప్తాడు. నేను అటుకేసి వస్తున్నాను, నన్ను నన్ను నా మీద పడకేం సుమా అని మళ్ళీ వీడు అంటాడు. సరే, నీ మీద పడను, ఈ గోడ వారే ఉన్నాను అని వాడు అంటాడు. ఇప్పుడు జాగ్రత్తగా వీడు మధ్యలో నడిచి వెళ్తాడు. సో వ్యవహారం చేసేస్తున్నాడు. ఈ లోపల ఊరికి, ఊరు బయట ఉండగా అయిపోయిందనుకోండి ఈ పని. శంకరులు అలాంటి దృష్టాంతం ఏదో ఇస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. ఊరు బయట ఉండగా కొరివితోటి వస్తున్నాడు ఇంటికి. ఎందుకని? రాత్రి చంద్రుడు అస్తమించేశాడు, నక్షత్రాలు లేవు, మేఘాలు పట్టేవి, కాబట్టి వెలుగు లేదు. వాళ్ళ నక్షత్రాలు ఉన్నా ఏం వెలుగు అది, ఎక్కడో ఉంటుందో నక్షత్రాలు. కొరివి చేత్తో పట్టుకుని, లేదా బ్యాటరీ లైట్ చేత్తో పట్టుకుని వస్తున్నాడు. బ్యాటరీ లైట్ అంటే అగ్నిలాగే అనుకోండి, బ్యాటరీ అయిపోయి దీపం ఆడిపోయింది. ఇప్పుడు ఊర్లోకి ఎలా రావడం, ఊరు ఎటుందో ఎలా తెలుస్తుంది అంటే, దూరం నుంచి కుక్క మురిగింది. ఓహో, ఈ కుక్క మురుగు ఎక్కడి నుంచి వస్తుంది అని చెవి రిక్కించి విన్నాడు. వింటే ఇది ఇటు నుంచి వస్తుంది, అంటే మన ఊరు ఇటు ఉందన్నమాట అని అటువైపు ఆ కుక్క యొక్క ధ్వనిని పట్టుకుని వచ్చింది. వచ్చేప్పటికి ఊళ్ళోకి వచ్చేస్తాడు. ఊళ్ళోకి వచ్చేస్తే ఏదో ఇంకా ఇల్లు వాకిళ్ళు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు శబ్దం ద్వారా, శబ్దమే వెలుగులాగా విడికి పనుకొచ్చింది. చూసారా? మరి చూద్దాం, ఇదంతా నేనేదో ఊహించి చెప్పాను, శంకరులు దాన్ని వివరిస్తారు. వాగిన్ వాక్కే వీడికి వెలుగు అగుచున్నది. ఈ వాక్కు కూడా ఇంకా అధ్యాత్మం కాలేదు, బయట ఉండే వాక్కు. బయట ఉండే వాక్కు అధ్యాత్మంలోకి వస్తాము, ప్రస్తుతానికి బయట అట్టబెట్టండి. అది వివరిస్తున్నారు ఆయన. ఇది వాగింద్రియమే వాక్కే వెలుగు అనే మాటని వివరి. ఇంద్రియం అనద్దు, వాక్కే వెలుగు. వాగే వాస్తే జ్యోతిర్భవతి. దాన్ని యాజ్ఞవల్క్య మహర్షి దాన్ని హేతుబద్ధంగా ప్రతిపాదిస్తున్నారు. ఎలాగా వాక్కు జ్యోతి ఎందుకైంది అంటే, వాచై వాయం జ్యోతిశాస్తే పల్యయతే కర్మకురుతే విపల్యేతీతి. సో శబ్దము అనే వెలుగు ద్వారా మాత్రమే వీడు ఉంటున్నాడు.
ఇటు నటు తిరుగుతున్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు, ఆ శబ్దాన్ని బట్టి అక్కడ పని పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చిన దాటే వెనక్కి వస్తున్నాడు. ఇంత పని వీడు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి శబ్దము వీడికి, వాక్ అనే మాటకి అర్థం శబ్దం తీసుకోండి, శబ్దము వీడికి వెలుగు అగుచున్నది. భాష్యకారులు వివరిస్తారు, శాంతే అగ్నౌ వాగ్యోతి. సో అగ్ని కూడా చల్లారిపోయినప్పుడు వీడికి వెలుగు ఏం మిగిలినప్పుడు వాక్కు జ్యోతి అవుతున్నది. వాక్ అంటే అర్థం ఏమిటి? వాగితి శబ్ద పరిగృహ్యతే. వాక్ అనే పదానికి శబ్దము అనే అర్థాన్ని తీసుకోవాలి. వాక్ అంటే వాగింద్రియము అని అర్థం ఉంది, మనం పలికే మాట అని అర్థం ఉంది, బయట వినబడే శబ్దము అని అర్థం ఉంది. మూడు అర్థాలు వచ్చాయి దీనికి. ఇప్పుడు ఏ అర్థం తీసుకుంటారు అంటే బయట నుంచి వచ్చే శబ్దము అనే అర్థం తీసుకోండి. ఎవళ్ళో పలికే మాట అది. కుక్క పలికే మాట అంటే మురిగి మురుగు అన్నమాట. ఇతరులు మాట్లాడారనుకోండి అది వాక్ అని అర్థం. దానికి అంటే శబ్దము అని మూడో అర్థాన్ని తీసుకోమంటున్నారు ఆయన. వాగితి శబ్ద పరిగృహ్యతే. ఎందుకంటే మిగతా రెండు అర్థాలు ఎందుకు తీసుకోకూడదంటే వాక్యశేష అంటారు, అంటే రాబోయే మంత్రాలని దీనికి కనెక్షన్ కుదరాలి కదా, అందుకోసం శబ్దము అనే అర్థం తీసుకోండి. ఎలాగంటే శబ్దము జ్యోతి ఎలా అయింది ఆయన అంటారు చూడండి. ఇప్పుడు మీరు చంద్రుడు అస్తమించాడండి, సూర్యుడు ఎప్పుడు అస్తమించాడు, చంద్రుడు అస్తమించాడు. ఇప్పుడు మీకు దారి కనపడాలంటే ఏం చేస్తారు? కొరివి ఉంది చేతిలో, ఆ కొరివికి నిప్పు ముట్టించాలి. జేబులో అగ్గిపెట్టి ఉంది, అగ్గిపెట్టుతోటి అగ్గి నిప్పుని తీసి అలా ఎలా రాపాడిస్తే నిప్పు వస్తుంది, మంట వస్తుంది. ఆ మంటను కొరివికి పెడితే కొరువు అంటుకుంటుంది, ఆ కొరువు వెలుగులో మీరు ముందుకు వెళ్ళిపోతారు. అవునండి, సరిగ్గా అలాగే ఆ కొరివి కూడా ఆరిపోయింది. ఆరిపోతే దూరంగా ఉన్న కుక్క మురిగింది, ఆ కుక్క మురుగు వచ్చి వీడి చెవిలో పడింది. అది ఎలాగంటే అగ్గిపెట్టే పుల్ల గీసి ఆ కొరివికి పెడితే వెలుగొచ్చి వీడు ఎలా ముందుకు వెళ్ళగలిగినాడో సరిగ్గా అలాగే అవుతోంది. ఇప్పుడు ఆ కుక్క మురుగు అనే అగ్గిపుల్ల గీసిన దాంతో సమానం అది. అది వచ్చి వీడి చెవిని పడి వీడికి దారి దొరికింది, ఆ దారి అంతటా వెళ్ళినాడు. అర్థమైందండి, అది ఆయన వివరిస్తారు చూడండి. అది శబ్దేన విషయేణ శ్రోత్రమింద్రియం దీప్యతే. వీడికి చెవి అనే ఇంద్రియం ఉన్నది, కానీ ఆ ఇంద్రియాన్ని వెలిగించాలి. ఆ ఇంద్రియాన్ని వెలిగిస్తే కానీ వాడికి దారి దొరకదు. ఏది వెలిగిస్తుంది ఆ ఇంద్రియాన్ని? శబ్దమనే విషయము. విషయం అంటే ఇంద్రియము యొక్క ఆబ్జెక్ట్. ఇంద్రియమునకు ఏది గోచరమవుతుందో దాన్ని విషయము అంటారు. నిన్న ఆ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా నరసింహరావు గారు విషయము విషయము అని 4 సార్లు అన్నారు, మీరు గమనించి ఉంటారు. అక్కడ విషయము అంటే ఏమిటి? ఇంద్రియమునకు ఏది గోచరమవుతుందో అది విషయము. విషయాన్ విషవత్యజ. విషయమే విషము అయిపోతుంది, జాగ్రత్త అండి అని. ఇప్పుడు విషయం విషం ఎలా అవుతుంది ఆ సందర్భం నేను దాటి అక్కడ మాట చెప్తున్నాను. మీరు అస్తమానం ఆ ఫోన్ ఇలా పెట్టుకుని ఉన్నారనుకోండి, ఆ శబ్దాలు వింటూ ఉన్నారనుకోండి, రెండు జరుగుతాయి. ఒకటి, అక్కడి నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ఉంటుంది, రేడియేషన్ వస్తుంది. ఆ రేడియేషన్ ఏం చేస్తుంది? మీ బ్రెయిన్ సెల్స్ని అది ఇంపింజి చేస్తూ ఉంటుంది. అది ఫిజికల్గా అటువంటి ఇబ్బంది ఉంటుంది. చేతనే ఎంత కొద్దిపాటు ఉపయోగించుకోవాలి. అంతేగాని పొద్దస్తమానం అదే పని కొత్త ఏదో సాగుతుంది అలా చేయకూడదు. సో కొద్దిగా లిమిటెడ్గా వాడుకోవాలి. కొద్దిగా వాడుకుంటే ఆ రేడియేషన్ వల్ల వచ్చే హాని ఉండదు. దీని మీద మీకు ఇప్పుడు న్యూక్లియర్ మెడిసిన్ అని ఉంటుంది. న్యూక్లియర్ మెడిసిన్ ఇప్పుడు మందులన్నీ విషములేనండి, మీకు ఆ సంగతి తెలుసా? మందులన్నీ విషములే, ప్రతి మందు విషమే. పెన్సిలిన్ విషం ఇంజెక్షన్ తీసుకుంటే రోగం తగ్గుతుంది. అదే 4 ఇంజెక్షన్లు ఒకదాని తర్వాత ఒకటి పొడి చేశారనుకోండి, వాడు కలిగిరి పడిపోతారు, ప్రాణం పోతుంది. మందు అంటే విషమే మందు అవుతుంది. డోసును బట్టి MIC అంటారు, అంటే మినిమం ఇన్హిబిటరీ కాన్సన్ట్రేషన్. ఆ రోగాన్ని తగ్గించడానికి, ఇన్హిబిట్ చేయటువంటి తగ్గించడానికి ఎంత తక్కువ ఉంటుందో దాన్ని డోస్ అంటారు. ఆ డోసు తక్కువ డోసు ఉంటే పర్వాలేదు. హాస్పిటల్స్లో రేడియేషన్ థెరపీ ఇస్తారు,
అలా కరెక్ట్గా ఆ సెల్ దగ్గర పొజిషన్ ఫిక్స్ చేసి అలా ఒక సెకండా రెండు సెకండ్ల అలా కరెక్ట్గా దాన్ని ఆ రేడియేషన్ తోటి ఇంపింజి చేస్తే ఆ వ్రణము అంటే క్యాన్సర్ వ్రణము నశిస్తుంది. పని అదే పనిగా దాన్ని కొట్టారనుకోండి క్యాన్సర్ పోతుంది, అసలు ఇంద్రియం కూడా పోతుంది, ఉన్నది కూడా ఊడిపోతుంది. కాబట్టి శబ్దం అనేది అది విషం అయిపోతుంది అధికంగా ఉపయోగిస్తే దేహం దృష్ట్యా. మనస్సు దృష్ట్యా ఏమవుతుంది, అదే పనిగా మీరు సౌండ్లు వింటూ ఉన్నారనుకోండి, వాళ్ళు చెప్పే మాటలు వినడం మీరు మాట్లాడడం చేస్తే మీ మైండ్ ఎక్సైట్ అయిపోయి అడ్యుకేట్ అయిపోయి మీ నిద్ర పట్టదు. మీరు 9:30 చక్కగా ప్రిపేర్ అయ్యి పడుకుందామన్న టైంలో ఫోన్ వచ్చిందనుకోండి, ఆ ఫోన్ మాట్లాడేశారనుకోండి, వాడు ఏదో హడావిడా అడిగి చెప్పేస్తే మీరు మాట్లాడేస్తారు, 10 వెళ్ళి మీరు పడుకుందామని నిద్ర పట్టదు. కాబట్టి అది ఆ రకంగా శబ్దము విషం అయిపోతుంది. విషయాన్ విషవత్యజ, ఇది విషమవుతుందనే సంగతి రసము దగ్గర మీకు బాగా అనుభవానికి వస్తుంది. రసం ఇప్పుడు రసగుల్లా ఒకటి తిన్నారనుకోండి బాగుంటుంది, 2-3 గుచ్చేసుకున్నారనుకోండి ఏమవుతుంది, అది విషయం. విషయాన్ విషవత్యజ అక్కడ సందర్భం అది. ఇక్కడేమిటి, ఆ విషయం ఏం చేస్తుంది, అది ఇంద్రియమును దగ్గరకు వచ్చి ఇంద్రియాన్ని మీరు అగ్గిపొల్ల గీసి కురివిని వెలిగించినట్టుగా ఆ ఇంద్రియాన్ని వెలిగిస్తుంది. వెలిగించేప్పటికీ ఆ ఇంద్రియము యొక్క ఆ వెలుగుతున్నటువంటి ఇంద్రియము యొక్క సహాయంతో మీరు అన్ని పనులు చక్కగా చేసుకోగలుగుతారు. కాబట్టి ఇప్పుడు వీడికి జ్యోతి ఏమైనట్టు, శబ్దమనే విషయమే వీడికి జ్యోతి అగుచున్నది. శబ్దేన విషయేన శ్రోత్రం ఇంద్రియం దీప్యతే, శబ్దమనేటువంటి విషయము చేత శ్రోత్రము అంటే చెవి అనే ఇంద్రియము వెలిగించబడుచున్నది. అగ్గిపొల్ల గీసి కొరివిని వెలిగించినట్టుగా అప్పుడు ఎప్పుడైతే చెవి అనే ఇంద్రియం వెలిగిందో అప్పుడు మనస్సు వెలుగుతుంది. శ్రోత్రేంద్రియే సంప్రదీప్తే మనసి వివేక ఉపజాయతే. చెవి అనే ఇంద్రియం ఎప్పుడైతే చక్కగా వెలిగిందో మనస్సులో వివేకం పుడుతుంది. వివేకం అంటే తేడా. ఇప్పుడు వివేకం ఎలా పుడుతుంది, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని సందేహం ఉందనుకో, ఎలా ఎక్కడున్నావురా అని అంటాడు, అంటే ఇదో ఇక్కడ ఉన్నాను ఇటు రా అటు వెళ్ళకు అని వాడు అంటాడు. చీకటి చిమ్మ చీకట్లో అప్పుడు ఇటు ఇటురా అటు వెళ్ళకు అన్నాడే ఆ శబ్దం వచ్చి వీడి చెవిని వెలిగించింది. ఆ చెవి శ్రోత్రేంద్రియం ఏం చేసింది, మనస్సుకి తేడా కలిగేట్లా చేసింది. అదే మళ్ళీ వెలగడం ఉంటాయి, అంటే ఇటు వెళ్ళడం మానేసి ఇటు వెళ్తాడు, వెళితే అవతల మనిషి కనపడతాడు, పని పూర్తవుతుంది. కాబట్టి బయట నుండే శబ్దం ఇప్పుడు దీపం అయిపోయింది. ఆ శబ్దము చెవిని వెలిగించింది. చెవంటే ఇది కాదండి, ఈ కళ్ళజోడు పెట్టుకునేది దుద్దులు పెట్టుకునేది అది కాదు. చెవంటే లోపల ఉంటుంది ఒక ఇంద్రియం, అత్యంత సూక్ష్మంగా ఉంటుంది, దాన్ని శబ్దం వెలిగిస్తుంది. ఆ ఇంద్రియానికి రక్షణగా భగవంతుడు ఇది పెట్టాడు. చిన్న కవర్ ఉండాలి రక్షణ, లేకపోతే ఏమవుతుంది, ఆ ఇంద్రియం దెబ్బతింటుంది. ఇది రక్షణ అన్నమాట. సో ఆ ఇంద్రియం వెలుగుతుంది, ఇంద్రియం వెలగగానే మనస్సు వెలిగి వీడు పని చేసుకుంటున్నాడు. తేన మనసా బాహ్యాన్ చేష్టాం ప్రతిపద్యతే, ఆ మనస్సు అనే వెలుగుతో ఒకటి వీడు బాహ్యమును బయట ఉండేటువంటి చేష్ట అంటే పనిని పొందుతున్నాడు, అంటే పనిని చేసుకుంటున్నాడు అని అర్థం. కాబట్టి మీకు శబ్దంతో నడిపించచ్చు. రాత్రిపూట పడుకుని నిద్రపోతూ ఉంటారు కళ్ళు మూసుకునే, తెలివి వస్తుంది, తెలివి వచ్చిన టైం ఎంత అయిందో అనుకునేవాడికి ఈ లోపల ఢంగ్ ఢంగ్ అని 2 బెల్లలు వినపడ్డాయి. ఎవడో కొడుతున్నారు 2 బెల్లలు, అంటే 2 అయిందన్నమాట. మళ్ళీ పడుకుని నిద్రపోవచ్చు. తెలిసిందా లేదా, మరి శబ్దం వెలుగైందా లేదా. 5 గంటలు వినపడ్డాయనుకోండి, ఓహో మనం లేచే టైం అయింది అని లేస్తా, అంటే అర్థం మీకు వెలుగైందా లేదా శబ్దం. అలా అంచేతనే మనస్సుతోటే అన్నీ తెలుసుకోగలుగుతున్నాడు. శబ్దము శ్రోత్రేంద్రియము మనస్సు, ఆ మనస్సును వెలిగిస్తోందనమాట ఈ శబ్దం. అప్పుడు మనస్సుతో అన్ని పనులు చేసుకుంటున్నాడు. ఈ మాటనే శృతి కూడా వివరిస్తోందో చోట. ఇలాగా
మనసాహ్యేవ పశ్యతి మనసా శృణోతి ఇది బ్రాహ్మణం. ఎవడు చూస్తున్నాడు దేనితో? కంటితోట మనస్సుతోట? స్థూలంగా అయితే కంటితో చూస్తున్నాడా అనిపిస్తుంది, మరి నిజానికి మనస్సుతోటే చూస్తున్నాడు. అలాగే వింటున్నాడు అన్నప్పుడు ఏమనిపిస్తుంది? చెవితో వింటున్నాడని అనిపిస్తుంది, కరెక్టే, తప్పేం కాదు. ఇంకొంచెం మీరు లోతుగా పరిశీలిస్తే మనస్సుతో మాత్రమే వింటున్నాడు అని తెలుస్తుంది. మనస్తే కన్ను ద్వారా చూస్తోంది, మనస్తే చెవి ద్వారా వింటోంది. మనస్సు ముఖ్యం. ఇంద్రియం అన్నది ఉంటే కాన్డ్యూట్ అంటారు, అద్వారా. ఓకే, కనుక మనం ఈ శబ్దమును మనస్సు దాకా తీసుకెళ్ళిపోవాలి. మనస్సుకి వివేకం కలిగించినది శబ్దము, కనుక శబ్దమే వెలుగు అగుచున్నది. ఆ శబ్దం అనే వెలుగులో మనిషి పనిచేసుకుంటూ ఉన్నాడు. అయింది. అయితే తరువాతి మంత్రానికి అవతారిక ఏమిటంటే, అవన్నీ శబ్దము దీపము అగుచున్నది అని. వెలుగంటే దీపం, శబ్దమనే వెలుగులో వీడు పనిచేసుకుంటున్నాడని ఈ మాట కొంచెం విడ్డూరంగా ఉంది, మేము ఎప్పుడూ వినలేదండి అని ఎవరికైనా సందేహం రావచ్చు. ఎందుకంటే జనులు ఏవో కథలు వినడానికి అలవాటు పడుతుంటారు తప్ప లోతైన విషయాన్ని వినడానికి వినే అలవాటు ఉండదు. ఓ కథలు వినడానికి అలవాటు, పురాణానికి అలవాటు పడతారు. నేను మొన్న హృషికేశ్లో మహాత్ముని కలిశాను, మంచి విద్వాంసుడు, నాకంటే కుర్రాడు, నాకు వచ్చి దండం పెడుతూ ఉంటాడు, అప్పుడప్పుడు నా దగ్గర పాఠం కూడా చదివాడు, కానీ మంచి శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి విద్వాంసుడు. నేను విద్వాంసుడు అంటే నాకు మహాప్రీతి, ఏం చేద్దాం మరి అలా ఉంది సంస్కారం. సో అతనితో నేను విస్తారంగా మాట్లాడుతుంటే అతను అంటాడు, స్వామిజీ ఈ పురాణ గాథలు చేసిన హాని హిందూ ధర్మానికి ఇంకెవళ్ళు చేయలేదండి. అంటే నీ తస్తే నా నోట్లో మాట నువ్వు లాగేసుకుని మాట్లాడేస్తున్నావా నువ్వు అని అనాలని అనిపించి అనలేదు, విని ఊరుకున్నా. పైగా అంటాడు ఇంకో మాట చెప్పాడు, పై మాట చెప్పాడు, నేను అనుకోని మాట అతను చెప్పాడు. పురాణాలు మతానికి మంచి ప్రచారాన్ని కల్పించిన మాట వాస్తవం. ఉపనిషత్తులు అంతట ప్రచారం ఇవ్వలేవుగా, పురాణాలు ఇచ్చినంత ప్రచారం ఉపనిషత్తులు ఇస్తాయా? ఇవ్వలేవు. పురాణాలు మంచి ప్రచారాన్ని ఇచ్చాయి, కానీ రాంగ్ మెసేజ్ని ప్రచారం చేస్తాయి. ఎంత మంచి మాట చెప్పాడు, అది విన్న వెంటనే నేను పట్టుకున్నాను. ఎందుకు అలా పట్టుకోగలిగాను నేను అది చెప్పండి, ఎందుకు పట్టుకోగలిగానో తెలిసిన. లెర్నింగ్ అనే ఒక ప్రాసెస్ ఎప్పుడూ అలా సాగుతూ ఉండాలి. ఆ ప్రాసెస్ ఉండబట్టే నేను పట్టుకున్నాను. లెర్నింగ్ అనే ప్రాసెస్ ఎప్పుడు ఎంతవరకు సాగుతుందో తెలిసిన, ఐ నో అనే మాట మీ లోపల రానంత వరకు లెర్నింగ్ ప్రాసెస్ నడుస్తుంది. ఐ నో అంటే తప్పేం కాదు. ఇప్పుడు నాకు వ్యాకరణము వచ్చును అని నేను అన్నాననుకోండి, తప్పు మాట ఏం కాదు. కానీ ఓ విద్వాంసుడు ఉండగా నాకు వ్యాకరణము వచ్చును అనే ఫీలింగ్లో నేను ఉన్నాననుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలిసిన, లెర్నింగ్ అనే ప్రాసెస్ ఉండదు. దెర్ విల్ బి నో లెర్నింగ్ ప్రాసెస్. అలా తయారవుతారు. రెండేళ్ళో మూడేళ్ళు చదివి దే మేక్ ఎ హ్యూజ్ మిస్టేక్. వాళ్ళకి తెలియకుండానే లెర్నింగ్ ప్రాసెస్ని బంద్ పెట్టుకుంటారు. అది ఎలా బంద్ అవుతుంది? వీళ్ళు బంద్ చేయరు, అదే బంద్ అయిపోతుంది. అది ఎలా బంద్ అవుతుంది? నాకు తెలుసు, నాకు సంస్కృతం తెలుసు, లెర్నింగ్ ప్రాసెస్ బంద్. నాకు గీత తెలుసు, బంద్. అలా బంద్ అవ్వకుండా నేను జాగ్రత్త పడ్డాను, భగవంతుని కృప. అలా బంద్ అవ్వనివ్వలేదు. ఎక్కడైనా ఇప్పుడు ఇంటికి ఆకుకూరలు అమ్మడానికి ఓ లేడీ వస్తుంది, ఏ పంతులు అంటూ వస్తుంది, నన్ను పంతులు అని పిలుస్తున్నాను. వచ్చేవా బాగున్నావా అంటాను. ఆమె ఉన్న 5 నిమిషాలు ఉంటుంది, ఏదో నాకు 2 కూరగాయ ముక్కలు ఇచ్చి 1 రూపాయలు పట్టుకు వెళ్తుంది. ఏదో ఆవిడ సంతోషం కోసం నేను ఐ గో త్రూ ది హోల్ ప్రాసెస్. 5 మినిట్స్ జాబ్. అప్పుడు కూడా లెర్నింగ్ ప్రాసెస్ని అలా ఓపెన్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఎప్పుడూ ఓపెనే ఉంటుంది, అది బంద్ అవ్వదు. ఎందుకంటే ఆమె
ఏదో ఒక జీవిత రహస్యాన్ని తక్కువని బయటపడేస్తుంది. ఎందుకంటే జీవితాన్ని చదివిన మనిషి కదా, జీవిత రహస్యాన్ని తక్కువని బయటపడేస్తుంది. ఏదో చెప్తుంది, ఒకప్పుడు ఏం చెప్పకపోవచ్చు కూడా, ఒకప్పుడు మంచి విషయాన్ని కూడా చెప్పచ్చు. అలా ఉండాలి. ఆ లెర్నింగ్ ప్రాసెస్ని బంధు పెట్టి కూర్చోకూడదు. నేను ఈ మాట ఈ వేదాంత స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను. వాళ్ళు మేము వేదాంతం చదివేసాం అనుకుంటారు. వాళ్ళు మేము 3.5 ఇయర్ కోర్స్ చదివా ఉంటారు. వాటిని 3.5 ఇయర్స్ కూడా ఇలాంటి 3.5 ఇయర్స్ పదైనా ఇంకా చదివేవాడు చదువుతూనే ఉన్నాడు. నువ్వు ఒక్కదానికే దుకాణం బంధు పెట్టి కూర్చున్నావే అని అనాలనిపిస్తుంది. యంగ్ పీపుల్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటారు. ఏదో మేము కోర్సు చేసామనే అహంకారంతో ఉంటారు. వాళ్ళకి తెలీదు అస్టు. కాబట్టి ఇక్కడ గొప్ప విషయాన్ని చెప్తున్నారు. శబ్దము వీడు పురాణం వల్ల మీకు దాంట్లో నేర్చుకునేది ఏముండదు, వల్ల విని కూర్చోడు. ఇక్కడ అలా కాదుగా, ఇక్కడ ప్రశ్నలు ఏమైనా ఎత్తుతున్నారు. ఏమంటే దీపము అంటే సూర్యుడు దీపం అన్నారు మాకు తెలిసింది, చంద్రుడు దీపం అన్నారు తెలిసింది, అగ్ని దీపం అన్నారు తెలిసింది, కోటి దీపాలు ఇవన్నీ మేము బాగా ఎరుగుదుము. కానీ ఏమిటి శబ్దం దీపం అంటున్నారు, ఏమిటి ఇది ఎక్కడా వినలేదు అండవే మేము, ఏదో కొత్త సంగతి చెప్తున్నారే అని అవతారిక. కథం పునః వాగ్యోతిరితి. ఏమన్నా ఇది ఎక్కడ పట్టుకొచ్చారు? వాక్కే దీపమా? శబ్దం అక్కడే శబ్దం అర్థం తీసుకోవాలి. శబ్దం దీపం ఎలా అవుతుందండి? వాచో జ్యోతిష్వం అప్రసిద్ధం. శబ్దమే దీపము అనే మాట మేము ఇంతదాకా ఎప్పుడూ వినలేదు. ఎవళ్ళు చెప్తుండగా మేము వినలేదు, ఇంకోళ్ళు ఎవరు చెప్పగా మాకంటా మాకు తగలలేదు. అలాంటి మాట చాలా అప్రసిద్ధంగా ఉంది. మీరేదో అప్రసిద్ధం అంటే చాలా విడ్డూరంగా ఉందని, ఏదో కొత్త సంగతి ఏదో చెప్తున్నారు, ఇది ఎలా పట్టుకొచ్చారు అని ప్రశ్న. ఇత్యత ఆహా, ఈ రకమైన సందేహం కలిగితే దానిపై శృతి చెప్తోంది. శృతి చెప్తోంది, శృతి ఆహా ఇత్యర్థ, శృతియే చెప్తోంది. ఏమని? తస్మాద్వై సమ్రాడపి యత్ర స్వపాణి న వినిర్జ్ఞాయతే అథ యత్ర వాగుచ్చరతి అథ యత్ర వాగుచ్చరతి ఉపైవ తత్ర న్యేతి ఇతి ఏవమేవైతద్యాజ్ఞవల్క్య. ఈ శబ్దము వెలుగు కనుకనే తస్మాద్వై వై నిశ్చయముగా హే సమ్రాట్, ఓ యాజ్ఞవల్క్య ఓ జనక మహారాజా, ఎత్ర స్వపాణి అపి న వినిర్జ్ఞాయతే. వీడు చెమ్మ చీకట్లో ఉన్నాడు. ఆదిత్యుడు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అగ్ని లేదు, చెమ్మ చీకటి. ఎలాంటి చీకటో తెలిసిన వీడు చెయ్యిలా పెట్టుకుంటే కనపడదు. ఎత్ర స్వహ పాణిహి న వినిర్జ్ఞాయతే, చెయ్యి ముఖం ముందు పెట్టుకుంటే ఆ చెయ్యి కూడా కనపడదు, అంత చీకట్లో ఉన్నాడు. అండి బాగా ముందు అప్పుడు మరి ఇంక వెలుగే ఉంది, ఏ వెలుగు లేదు, ఉంది. ఏమిటో తెలుసిన ఎత్ర వాగుచ్చరతి, అప్పుడు ఆ సమయంలో ఎవడో మాట్లాడతాడు అంటే శబ్దం వచ్చిందనమాట. కాబట్టి వాక్కంటే శబ్దం అని అర్థం. ఇక్కడి నుంచి వచ్చింది శబ్దం వచ్చింది. అప్పుడు వీడు ఏం చేస్తాడో తెలుసిన ఉపైవ తత్ర నియేతి, అక్కడికి దగ్గరగా వెళ్తాడు. మరి దాన్ని బట్టి మీకేం తెలిసింది? శబ్దం వెలుగైందా లేదా? మరి అటువైపే వెళ్తున్నాడు కదా. అటువైపే వెళ్తున్నాడంటే అటువైపు వెళ్ళడానికి కావలసిన జ్ఞానం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? శబ్దం నుంచి వచ్చింది. కాబట్టి శబ్దమే దీపము అయింది, వెలుగు అయినది. అంచేత శబ్దం దీపం, శబ్దం వెలుగు అవుతుంది సుమా, తెలుసుకో. దీని మీద మీకు సంగతి చెప్తా. అంటే ఇది అప్రసిద్ధం. అప్రసిద్ధమైన దాన్ని తెలుసుకుంటేనే దాన్ని పాండిత్యం ఉంటారు. ప్రసిద్ధమైన దాన్ని తెలుసుకోవడానికి ఏముంది? అప్రసిద్ధమైన దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మామూలుగా అయితే ఏదో చెప్పాలనుకుని మర్చిపోయాను నేను, మళ్ళీ గుర్తొస్తుంది చెప్తా, ఏం పర్వాలేదు. సో
అప్రసిద్ధమైన దానిని చెప్తున్నారు. అది ఇప్పుడు దేవుడు అవతారము అనే మాట ఉంది కదా. అవతారము అంటే ఏమిటి? మన కంటి ముందు కనపడాలి, అది అవతారం. ఏమండి, కంటి ముందు కనపడితే అవతారమైనప్పుడు చెవికి వినబడితే అవతారం కాదా? అది అదే అవతారమే. దానికే శబ్దావతారము అని పేరు కదా. అంచేత ఇప్పుడు శ్రీకృష్ణుడు నెమలి పించము, మురళి డ్యాన్సు, అదంతా అవతారం. ఏమండి, అలా కాకుండా భాగవతం అనే శబ్దము అది అవతారం కాదా? అది అదే అవతారం. కాబట్టి సో శ్రీకృష్ణుడు నిర్యాణమును చెంది భాగవతం అనే శబ్దము రూపముగా ఆవిర్భవించినాడు అన్న శ్లోకం ఉంటుంది. సో ఆ శ్లోకం నాకు గుర్తులేదు, ప్రథమ స్కంధంలో ఉంది. దాన్నే శబ్దావతారము అంటారు. కానీ శబ్దావతారం ప్రసిద్ధం కాదు, అప్రసిద్ధం. రూపావతారం అంటే కంటికి కనపడుతో ఉండడం ప్రసిద్ధం. కానీ వాస్తవంలో కంటికి కనపడితే అవతారమని మీరు తెలుసుకున్నట్టుగానే శబ్దాన్ని కూడా అవతారముగా మేము స్వీకరించాల్సి ఉంటుంది. భాగవతం అనేది ఒక అవతారము అని భాగవతంలో చెప్తారు అలాగే. సో ఎనీవే, ఇక్కడ శబ్దమే దీపము అగుచున్నది అని ఆయన వివరించాడు. హేతుబద్ధంగా చెప్పాల్సి వచ్చింది. ఆదిత్యుడు జ్యోతి అన్నదానికి అంత పెద్ద హేతు అక్కర్లేకపోయింది, శబ్దం దగ్గరికి వచ్చేప్పటికి అవసరమైనది. ఆయనకు అర్థమైంది పాపం. ఏవమేవైతుంది యాజ్ఞవల్క్య. అవునండి, యాజ్ఞవల్క్య మహర్షి మీరు చెప్పింది కరెక్టే అని అన్నాడు. ఈ మంత్రాన్ని భాష్యకారులు వివరిస్తున్నారు చూడండి. తస్మాద్వై సమ్రాట్, అంటే ఓ చక్రవర్తి, అందువలన. అందువలన అనగా ఎందువలన అది చెప్తున్నారు. యస్మాత్ వాచా జ్యోతిష అనుగృహీత అయం పురుషో వ్యవహరతి తస్మాత్. అందువలన అనగా ఏమిటంటే, ఎందువలనైతే వాక్ శబ్దము అనే వెలుగుతో అనుగ్రహింపబడిన వాడై ఈ మనిషి వ్యవహారాన్ని చేసుకుంటున్నాడు. శబ్దం ఈయన ఎలా అనుగ్రహించింది? శబ్దం వచ్చి శ్రోత్రేంద్రియాన్ని వెలిగించింది, అది వెళ్ళి మనస్సుని వెలిగించింది, అదే అనుగ్రహం. దానివల్ల వీడు పని చేసుకుంటున్నాడు. అందువల్ల తస్మాత్ ప్రసిద్ధమే తత్ వాచో జ్యోతిష్వం, వాక్కు కూడా వెలుగే అనే ఈ సంగతి నువ్వనుకున్నంత అప్రసిద్ధమే కాదు. పండితుల వద్దకు వచ్చేప్పటికీ అది ప్రసిద్ధమే. లోకంలో ప్రసిద్ధి లేకపోవచ్చు, విద్వాంసులలో ప్రసిద్ధమే. కథం ఎలాగా శబ్దం వెలుగు ఎలా అవుతుందో ఇంకొంచెం వివరించి చెప్పమంటే చెప్తున్నారు. అపి ఎత్ర ఎస్మిన్ కాలే, అపిని ఎదర పెడతారు. ఇప్పుడు ఉంటే అక్కడ ఉంది కాబట్టి అన్నారు, ఇంకొంచెం ఎదురుకి తీసుకెళ్ళి అపిని అన్వయిస్తారు. ప్రారంభంలోనే అపి అన్వయం ఎలా అవుతుంది? అపి అంటే కూడా. ఏమిటి కూడా? జస్ట్ వెయిట్, ఇట్ విల్ కమ్. ఓకే, ఎత్ర అంటే ఏ ఎస్మిన్ కాలే, ఎత్ర అంటే ఎస్మిన్, ఎస్మిన్ అంటే ఏమిటి? ఎస్మిన్ ఎస్మిన్ కాలే, ఏ కాలమునందైతే, అంటే చెయ్యి కూడా ఎప్పుడైతే కనపడటం లేదో, చెయ్యి కూడా కనపడట్లేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ప్రావృషి రాయేణ మేఘాంధకారే సర్వజ్యోతి ప్రత్యస్తమయే. అక్కడ సర్వజ్యోతి ప్రత్యస్తమయే అని ఉంది. వాస్తవానికి జ్యోతి ప్రత్యస్తమయే అని విసర్గ ఉండాలి. ఉందా? మీరు విసర్గ పెట్టుకోవాలి, పెట్టుకోవాలి. అది ప్రింటింగ్ మిస్టేక్ అది. ఇంత పెద్ద పుస్తకం ఉంటుంది, దాంట్లో ఉండే ఉంటుంది. నేను ఎలా దాంట్లో ఉండలేదు నేను చూస్తాను, లేకపోతే కరెక్ట్ చేసి అక్కడ విసర్గ ఉండాలి. జ్యోతిష్ ప్రత్యస్తమయ్యే అది ప్రాతిపదికలో షూ ఉంటుంది, అది విసర్గ కింద మిగిలి ఉంటుంది, అది పోదు. గీతా ప్రస్ పుస్తకంలో విసర్గ ఉంది, వెరీ గుడ్. కాబట్టి అది ప్రింటింగ్ మిస్టేక్. ఉంటాయేవో ప్రింటింగ్ మిస్టేక్.